सतीश एग्जुटेक् वीडियो ग्रूप डील अड़ी प्रीवियस बिट्स भागना पार्ट एट वीडियो मिगता एट वीडियो लिंक डिस्क्रिप्शन अक्स मिगता सेवन वीडियो कंप्लीट इवीं प्रीवियस ग्रूप डील अड़ी बिट्स तो रिलेटेड बिट्स फिजिक्स न्यूमेरिकल्स मन वीडियो कवर जरूरत ओके सो अंत मुझे एवरते ग्रूप डी संबंध प्रीवियस पेपर्स डाउनलोड लिंक डिस्क्रिप्शन अक्स ग्रूप डी प्रीवियस पेपर्स डाउनलोड अंड ग्रूप डी की प्रिपेयर अतो वाल 15 मॉक टेस्ट कंडक्ट जरूरत 15 मॉक टेस्ट तो 1200 प्रीवियस मैथ्स बिट्स एक्सप्लेनेशन 2000 ग्रूप डी అడిగినటువంటి ఎంటిపిస్ లో అడిగినటువంటి జీఎస్జీ కే బిట్స్ నేను హ్యాండ్ రైటెన్ నోట్స్ రాశాను ఆ నోట్స్ కూడా మీకు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది సో ఫీజ్ వచ్చేసి 160 ఉంటుంది 6 మంత్స్ వాలిడిటీ ఉంటుంది ప్రతి టెస్ట్ 3 టైమ్స్ రాసుకోవచ్చు టెస్ట్ లన్నీ తెలుగులో ఉండడం జరుగుతుంది ఓకే సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే ఎక్స్‌ప్రెస్ 22 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఇన్ మోల్స్ అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఇస్ 12 ఆక్సిజన్ ఇస్ 16 ఇక్కడ ఏమంటుందంటే 22 గ్రాముల ద్రవ్యరాశి కలిగినటువంటి కార్బన్ డయాక్సైడ్ ని మోల్స్ లలో తెలియజేయండి అంటుండు ఓకేనా సో ఏమంటుండు 22 గ్రాముల कार्बन डाइऑक्साइड ఉందంట దీన్ని మోల్స్ లలో చూపించాలి ఓకేనా సో ఇక్కడ ఆప్షన్ లో 1 మోల్ 2 మోల్ 1/2 మోల్ అండ్ 4 మోల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కార్బన్ డయాక్సైడ్ యొక్క మనకు పరమాణు ద్రవ్యరాశి 12 అని ఇవ్వడం జరిగింది ఆక్సిజన్ కైతే 16 అని వాడి ఇవ్వడం జరిగింది సో మీరు గుర్తుపెట్టుకోకనా సరిపోతుంది అండ్ క్వశ్చన్ ఎలా చేద్దాం చూద్దాం ఫస్ట్ ఏంటంటే 1 మోల్ కార్బన్ డయాక్సైడ్ ఇస్ ఈక్వల్ టు 1 మోల్ కార్బన్ డయాక్సైడ్ ఇస్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందంటే కార్బన్ డయాక్సైడ్ యొక్క పరమాణు ద్రవ్యరాశికి సమానం అవుతుందన్నమాట ఓకేనా సో మాలిక్యులర్ మాస్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ సమానం मालिक्युलर मास ऑफ कार्बन डाइऑक्साइड की समानम ओके ना एमंटुना इक्कड जागृतिन अंडि 1 मोल कार्बन डाइऑक्साइड विलुव मनकि एं चेप्पाडु इप्पुडु एं कनुक्कोमनडु 22 ग्राम्स ऑफ कार्बन डाइऑक्साइड नि मनं एं चेयालि मोल्स लोकि मार्चालि सो नेनु एं चेस्तुन्ना फस्ट 1 मोल कि कनुक्कुंटुन्ना 1 मोल कार्बन डाइऑक्साइड इज इक्वल टू कार्बन डाइऑक्साइड अंटे 1 मोल कार्बन डाइऑक्साइड विलुव एंत उंटुंदंटे कार्बन डाइऑक्साइड योक्क परमाणु द्रव्यराशिकि समानंगा उंटुंदि सो कार्बन डाइऑक्साइड योक्क मालिक्युलर मास लेदा परमाणु द्रव्यराशि एंतनि मनं कनुक्कुंदां कार्बन डाइऑक्साइड लो मनकु कार्बन्स एन्नि उन्नायि ओक कार्बन 1 इंटू कार्बन द्रव्यराशि प्लस सो 2 इंटू आक्सीजन द्रव्यराशि मनं रासुकोवाल्सि उंटुंदि ओकेना आक्सीजन इदि आक्सीजन ओकेना आक्सीजन सो ఒక కార్బన్ యొక్క ద్రవ్యరాశి ఎంత 12 1 ఇంటూ 12 ఓకేనా ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి కార్బన్ డయాక్సైడ్ లో రెండు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 16 అని చెప్పేసి మనం రాసుకుంటాం దట్ ఇస్ ఈక్వల్ టు 12 1 ఇంటూ 12 అంటే 12 ప్లస్ 12 ఇంటూ 2 ఇంటూ 16 అంటే ఎంత వస్తుంది మనకు 32 మొత్తం కలిపితే ఎంత వస్తుంది 44 అవునా 44 గ్రామ్స్ ఓకేనా 44 గ్రామ్స్ ఇప్పుడు 1 మోల్ కార్బన్ డయాక్సైడ్ ఇస్ ఈక్వల్ టు 1 మోల్ కార్బన్ డయాక్సైడ్ ఇస్ ఈక్వల్ టు మనకు 44 గ్రాములకు సమానం ఒక మోల్ కార్బన్ డయాక్సైడ్ ఇస్ ఈక్వల్ టు 44 గ్రాములకు సమానం కానీ మనకి ఎన్ని గ్రాములు కావాలి కేవలం 22 గ్రాములకు మాత్రమే కావాలి అవునా కదా 22 గ్రాములకు కావాలి కాబట్టి సో 22 గ్రామ్స్ కార్బన్ డయాక్సైడ్ కి మాత్రమే కావాలి కాబట్టి 22 గ్రామ్స్ కార్బన్ డయాక్సైడ్ రాస్తే ఏం రాస్తాము 44 ఓకే 1/44 ఇంటూ 22 అని రాస్తాం అవునా 1/44 ఇంటూ 22 ఎందుకు 1/44 44 ఒక మోల్ ఈక్వల్ టు 44 గ్రాములు ఓకేనా ఒక గ్రామ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఒక గ్రామ్ ఈక్వల్ టు 1/44 మోల్ అవుతుంది 1/44 మోల్ 1/44 మోల్ అవడం జరుగుతుంది మనకి ఏం కావాలి 22 గ్రామ్స్ కావాలి 22 గ్రామ్స్ కావాలంటే 1/44 ఇంటూ 22 అని చెప్పేసి మనం రాయడం జరుగుతుంది ఈ విధంగా ఓకేనా సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయండి 22 ఎక్కం 22 44 అంటే 1/2 మోల్ 1/2 మోల్ రైట్ ఆన్సర్ వచ్చేసి 1/2 మోల్ 1/2 మోల్ అనేటువంటిది రైట్ ఆన్సర్ సో ఇక్కడ దీన్ని మనకు 0.5 మోల్ కూడా ఇస్తారు కొన్నిసార్లు ఆప్షన్ లో 0.5 మోల్ కూడా ఇస్తారు ఫస్ట్ ఏం చేయాలి ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఇచ్చాడు ఇంకోసారి ఓన్లీ ఆక్సిజన్ ఇయొచ్చు ఒక ఆక్సిజన్ అంటే 22 గ్రాముల ఆక్సిజన్ ని మోల్స్ లో మార్చమని అడిగాడు అనుకోండి ఫస్ట్ ఏం చేయాలి ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి మాలిక్యులర్ మాస్ కనుక్కోవాలి ఆ మాలిక్యులర్ మాస్ ని ఏం చేయాలి మనకి మాలిక్యులర్ మాస్ దేంట్లో వస్తుంది గ్రామ్స్ లలో వస్తుంది ఆ గ్రామ్స్ ని మనం మోల్స్ లో కన్వర్ట్ చేయాలి సో ఫర్ సపోజ్ ఇక్కడ ఎంత వచ్చింది 44 వచ్చింది కదా 44 గ్రామ్స్ ని మోల్స్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 44 గ్రామ్స్ ఈక్వల్ టు 1 మోల్ 1 గ్రామ్ ఈక్వల్ టు 1/44 మోల్ 22 గ్రామ్స్ కాబట్టి 22 గ్రామ్స్ ఈక్వల్ టు 1/44 ఇంటూ 22 దట్ ఇస్ ఈక్వల్ టు 1/2 మోల్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది సో ఈ లెక్క మీకు ఆల్్రెడీ వరకు గ్రాండ్ టెస్ట్ రాస్తున్నారో వాళ్ళకు 12th గ్రాండ్ టెస్ట్ లో వస్తుంది ఓకేనా 12th గ్రాండ్ టెస్ట్ లో ఈ లెక్క కూడా సేమ్ డిటో డిటో ఇదే మోడల్ లెక్క మీకు ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఆన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ ఇన్సులేటర్ గ్లాస్ అల్యూమినియం కాపర్ స్టీల్ సరే ఇక్కడ గుడ్ ఇన్సులేటర్ ఇన్సులేటర్ అంటే నిరోధం చూపించేది అంటే ఇన్సులేటర్ అంటే మనమేమంటామంటే విద్యుత్ని వాహకం చేయనిది అనమాట విద్యుత్ని తనగుండా పంపించిన దాన్ని మనం ఇన్సులేటర్ అని పిలుస్తాం అన్నమాట ఇంగ్లీష్ లో సో ఇక్కడ గాజు అల్యూమినియం కాపర్ స్టీల్ అని ఇచ్చాడు సో దీంట్లో కరెంటును ప్రవహించకుండా చేసేది ఏది గాజు రైట్ ఆన్సర్ వచ్చేసి గ్లాస్ గుడ్ ఇన్సులేటర్ ఈస్ గ్లాస్ ఓకేనా సో నెక్స్ట్ మౌంట్ డూబ్గర్ ఈస్ హైయెస్ట్ పాయింట్ ఇన్ సాత్పురా రేంజ్ ఈజ్ లొకేటెడ్
సార్ దూప్గర్ అనేటువంటి పర్వతము సాత్పురా శ్రేణిలో అతిపెద్ద పర్వతము. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాడు. ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందుకు మీరు ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ రాసే వాళ్ళు అయితే మీకు ఆల్రెడీ థర్డ్ గ్రాండ్ టెస్ట్ లో లేదా ఫోర్త్ గ్రాండ్ టెస్ట్ లో ఇచ్చాను ఈ క్వశ్చన్. ఒక పక్క దూప్గారు నీలగిరిలో దొడబెట్ట అండ్ ఎవరెస్ట్ సారీ ఇండియాలో కాంచన్జంగా అండ్ ఇంకొక ఆరవల్లిలో ఒక పర్వతాన్ని ఇచ్చి వీటిని జతపరచమని అయితే నేను అడగడం జరిగింది. ఒకసారి చూసుకోండి, రిలేటెడ్ బిట్స్ అయితే మీరు చదువుకుంటుండాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దూప్గర్ అనేటువంటిది సాత్పురా రేంజ్ లో హైయెస్ట్ పీక్, ఓకేనా, హైయెస్ట్ మౌంట్. అండ్ ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. ఎగ్జామ్ లో ఏమడుగుతారంటే సాత్పురా శ్రేణిలో అతిపెద్ద పర్వతం ఏది అని అడగచ్చు. అడిగితే ఏంది, మౌంట్ దూప్గర్ అనేది గుర్తుంచుకోండి. అలా అని అడగచ్చు. ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ లో ఉందని కూడా చెప్పడానికి రెడీగా ఉండాలి. ఇండియా డస్ నాట్ షేర్ ల్యాండ్ పార్ట్నర్ విత్, ఇండియా అనేటువంటిది ఈ క్రింది దేశాలలో ఏ దేశంతో భూభాగాన్ని కలుసుకొని లేదు అని అడుగుతున్నారు. కలుసుకొని లేదు అని అడుగుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక అని ఇచ్చాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి శ్రీలంక. శ్రీలంకతో మనకు బార్డర్ లైన్ అనేటువంటిది లేదు. ఓకేనా, నెక్స్ట్ ద లిటరరీ సోర్స్ ఆఫ్ మౌర్యన్ పీరియడ్ ఇంక్లూడ్స్ ఇండికా అండ్ పిల్లర్ ఎడిక్ట్స్, రాక్ ఎడిక్ట్స్, కాయిన్స్, అర్థశాస్త్రాన్ని ఇచ్చారు. ఏమడుగుతుందంటే మౌర్య సామ్రాజ్య కాలంలో మనకు సాహిత్య రచనలలో ముఖ్యమైనది ఇండికా, మరొక గ్రంథం ఏది అని అడుగుతున్నారు. ఇండికా మరియు అర్థశాస్త్రం ఈ రెండు కూడా మనకు ఈ మౌర్య కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇండికా అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు మీకు తెలిస్తే కామెంట్ మాత్రం చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇంపార్టెంట్ బుక్స్ పైన చేసాను ఒక వీడియో. చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ ఐ సింబల్ పైన అయినా క్లిక్ చేసి చూడండి. మన యాప్లో 25 వీడియోస్ ఫ్రీ ఇచ్చారు కదా, దాంట్లో కూడా నేను ఒక వీడియో ఇచ్చాను, ప్రీవియస్ ఇంపార్టెంట్ బిట్స్ అడిగినాయి, అది కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ డాష్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఫేమస్ ఫర్ గ్లాస్ అండ్ బ్యాంగిల్ వర్క్స్. ఉత్తరప్రదేశ్లోని ఏ నగరం లేదంటే ఏ ప్రాంతము గ్లాసు మరియు బ్యాంగిల్స్ అంటే గాజుల ఉత్పత్తికి ఫేమస్ అని అడిగారు. ఏదంటే ఫిరోజాబాద్. ఓకేనా, ఫిరోజాబాద్. నెక్స్ట్ ఎల్కే అద్వానీ ఈజ్ నోన్ ఫర్ ఇట్ కాంట్రిబ్యూషన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్. ఎల్కే అద్వానీ గారు ఏ రంగానికి చెందినవారు? సోషల్ యాక్టివిజం, పాలిటిక్స్, మ్యూజిక్, స్పోర్ట్స్ అని ఇచ్చారు. రైట్ ఆన్సర్ వచ్చేసి పాలిటిక్స్. ఓకేనా, రాజకీయ రంగంలో ఎల్కే అద్వానీ గారు ఫేమస్. ఇది ఎందుకు తీసుకున్న బిట్, ఈజీ బిట్టే కానీ. సో ఇక్కడ ఎల్కే అద్వానీ గారి ప్లేస్ లో చాలా కొత్త కొత్త రాజకీయ నాయకుల పేర్లు కానీ, కొత్తగా స్పోర్ట్స్ లో వచ్చినటువంటి పర్సన్స్ కానీ, లేదంటే రీసెంట్ గా ఐపీఎల్ ఆడుతున్నారు కదా, ఐపీఎల్ ఎవరైనా సంచలనంగా బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ మంచి పేరు తెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి పేరు ఇచ్చి వాళ్ళు ఏ రంగానికి చెందినవారు, క్రికెట్, హాకీ, ఫుట్బాల్ లేదంటే టెన్నిస్, ఈ విధంగా కూడా ఇస్తారు అనమాట. సో అలా కూడా మీరు కవర్ చేసుకోండి, ఇంపార్టెంట్. న్యూస్ పేపర్లో ఉన్న పర్సన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హూ రోట్ ద ఎపిక్ రామాయణ, రామాయణాన్ని రచించింది ఎవరు? వాల్మీకి. తెలిసిందే, కాకపోతే ఇలాంటి ఈజీ బిట్స్ కూడా అడిగారని చెప్పడం కొరకు తీసుకున్నా. నెక్స్ట్ అల్బేలియా ఈజ్ పాపులర్ డాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. అల్బేలియా డాన్స్ అనేటువంటిది ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఫేమస్ అని అడిగారు. మణిపూర్, గుజరాత్, రాజస్థాన్ ఇచ్చాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. నేను ఆల్రెడీ ముఖ్యమైన డాన్స్ ఫామ్ పైన ఒక వీడియో చేశాను, ఆల్మోస్ట్ 3 లక్షల మంది చూసారు ఆ వీడియో, చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మాక్సిమం ఇంపార్టెంట్ అన్ని కూడా నేను కవర్ చేయడం జరిగింది. సో కల్బేలియా, ఇగో ఆ వీడియోలోని స్క్రీన్ షాట్ ఇది. రాజస్థాన్ యొక్క ఫేమస్ డాన్స్ ఫామ్స్ వచ్చేసి కింద ఇచ్చాను చూడండి, కల్బేలియా, ఓకే, గూమర్, చక్రి, గంగౌర్, జులాన్, అదేవిధంగా సుసీని. ఓకేనా, ఇవన్నీ కూడా రాజస్థాన్ ఫేమస్ డాన్స్ ఫామ్స్. ఇప్పుడు కల్బేలియా అడిగాడు, నెక్స్ట్ ఎగ్జామ్ లో గూమర్ అడగచ్చు, తర్వాత చక్రి అడగచ్చు, తర్వాత గంగౌర్ అడగచ్చు. సో ఇవన్నీ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి, రిలేటెడ్ బిట్స్ కూడా. ఓకేనా, సో ఇంపార్టెంట్ అయితే కల్బేలియా, కల్బేలియా, గుమర్, ఈ రెండు కూడా ఫేమస్ ఇక్కడ రాజస్థాన్ లో. నెక్స్ట్ బయోగ్రఫీ ఆఫ్ నెల్సన్ మండేలా ఈజ్ టైటిల్డ్ సార్. ముఖ్యమైన బయోగ్రఫీస్ అంటే ఆత్మకథలు ఏవైతున్నాయో, ఆత్మకథల యొక్క పేర్లు ఇంపార్టెంట్ అనమాట. సో నెల్సన్ మండేలా యొక్క ఆత్మకథ పేరు ఏం పేరు అంటే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆటోబయోగ్రఫీస్ ఇన్ తెలుగు సతీష్ ఎడ్యుటెక్ అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మన వీడియో వస్తుంది, చూడొచ్చు మీరు. సో ఇది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటిది నెల్సన్ మండేలా గారి యొక్క జీవిత చరిత్ర పుస్తకం. సో మడీబా ఇది కూడా అడిగారు ప్రీవియస్ లో. ఏ విధంగా అడిగారంటే నెల్సన్ మండేలాకి సౌత్ ఆఫ్రికాలో కలిగినటువంటి మరొక పేరు, అంటే సౌత్ ఆఫ్రికా ప్రజలు ముద్దుగా నెల్సన్ మండేలా గారిని ఏమని పిలుచుకుంటారని అడిగారు, మడీబా. ఓకేనా, మడీబా. నెక్స్ట్ వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎయిడ్స్, ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ అక్వైర్డ్ ఇమ్యునో డిఫిషియన్సీ సిండ్రోమ్. అక్వైర్డ్ ఇమ్యునో డిఫిషియన్సీ సిండ్రోమ్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, అక్వైర్డ్ ఇమ్యునో డిఫిషియన్సీ సిండ్రోమ్, ఆప్షన్ లో కన్ఫ్యూజ్ కాకండి. అండ్ అదేవిధంగా హెచ్ఐవి, హెచ్ఐవి ఫుల్ ఫామ్ కూడా మనకు అడుగుతారు. హెచ్ఐవి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? హ్యూమన్ ఇమ్యునో డిఫిషియన్సీ వైరస్. హెచ్ఐవిలో హెచ్ అంటే హ్యూమన్, ఐ అంటే ఇమ్యునో, ఓకేనా, డి అంటే డిఫిషియన్సీ. యాక్చువల్ డిఫిషియన్ డి అనేటువంటి వర్డ్ ఉండదు, వి అంటే వైరస్. ఓకేనా, హ్యూమన్ ఇమ్యునో డిఫిషియన్సీ వైరస్. అదేవిధంగా ఎయిడ్స్ కానీ హెచ్ఐవికి కానీ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ పేరు ఏం పేరు అని ప్రీవియస్ అడిగారు. ఆ ట్రీట్మెంట్ పేరు ఏం పేరు అంటే ఏఆర్టీ,
ఏఆర్టీ ట్రీట్మెంట్. ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, ఏ అంటే మనకి ఏంటంటే యాంటీ రిట్రోవల్ థెరపీ, యాంటీ రిట్రోవల్ థెరపీ రాసుకోండి, యాంటీ రిట్రోవల్ థెరపీ. ఇది ఎక్కడ ఉంటుంది అంటే 12th క్లాస్ ఎన్సీఆర్టీ బయాలజీలో ఉంటుంది, ఎన్సీఆర్టీ బయాలజీలో నుంచి తీసుకొచ్చినటువంటి బిట్టు. సో ఏఆర్టీ యాక్చువల్ గా ఇది ప్రీవియస్ లో అడిగారు కూడా, ఏఆర్టీ సార్ ఎయిడ్స్ చికిత్సలో ఉపయోగించేటువంటి పద్ధతి ఏది అని ఇచ్చి ఆప్షన్ లో ఏఆర్టీ అని ఇవ్వచ్చు, లేదంటే మనకు యాంటీ రిట్రోవల్ థెరపీ అని కూడా ఉండొచ్చు. ఎలా ఉన్నా రైట్ ఆన్సర్ ఇవ్వాలి మీరు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఇంపార్టెంట్. వై? బికాస్ సో మూలకాల వర్గీకరణ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకు? టు అండర్స్టాండ్ దేర్ అటామిక్ నెంబర్, పరమాణు నెంబర్స్ తెలుసుకోవడం, పరమాణు సంఖ్య తెలుసుకోవడం కొరక, లేదంటే టు అండర్స్టాండ్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ ఎలిమెంట్స్, మూలకాల యొక్క పనితీరు తెలుసుకోవడం కొరక, టు స్టడీ ఆఫ్ దర్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్, మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం తెలుసుకోవడం కొరక, టు స్టడీ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ కన్వీనియంట్లీ, మూలకాల యొక్క ధర్మాలు తెలుసుకోవడం కొరకు విభజించామని మనకు అడిగారు అనమాట. సో రైట్ ఆన్సర్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఇంపార్టెంట్ టు స్టడీ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ కన్వీనియంట్లీ. ఆప్షన్ 4 అనేటువంటిది రైట్ ఆన్సర్. మూలకాల యొక్క ధర్మాలు తెలుసుకోవడం కొరకు ఈ యొక్క క్లాసిఫికేషన్ ఎలిమెంట్, మూలకాల వర్గీకరణ అనేటువంటిది చేయడం జరిగింది. ఓకేనా? సో మూలకాల వర్గీకరణ ఎందుకు ముఖ్యం అంటే మూలకాల యొక్క ధర్మాలు, భౌతిక ధర్మాలు కానీ రసాయన ధర్మాలు కానీ తెలుసుకోవడానికి ఇవి చేయడం జరిగింది అనమాట. ఓకేనా? పీరియాడిక్ టేబుల్ పైన 3 క్లాసెస్ ఉన్నాయి, చూడాలి మీరు. నెక్స్ట్ న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ దీనికి తెలుపుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి లా ఆఫ్ ఇనర్షియా. లా ఆఫ్ ఇనర్షియా, సో దీన్నే ఇంగ్లీష్ లో అయితే లా ఆఫ్ ఇనర్షియా అంటారు. న్యూటన్ మొదటి గమన నియమానికి ఏమని పేరు? లా ఆఫ్ ఇనర్షియా. అండ్ అదే తెలుగులో అయితే జడత్వ నియమం అంటాం, జడత్వ నియమము. ఈ జడత్వ నియమంలో మనకు గమన జడత్వం అని ఉంటుంది, నిచ్చల జడత్వం అని ఉంటుంది. ఈ రెండు జడత్వాలు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు బస్సు మూవ్ అవుతుంది అనుకోండి, సడన్ గా బ్రేక్ వేసాం అనుకోండి, మనిషి ముందుకు జరుగుతాడు అవునా కదా. సో లేదంటే సడన్ గా బస్సు కదిలింది అనుకోండి, మనిషి ఎందుకు జరుగుతాడు. సో ఈ విధంగా జరగడం కారణం ఏంటి? జడత్వం అనమాట. దీంట్లో గమన జడత్వం ఉంటుంది, స్థిర జడత్వం ఉంటుంది. చల్లం అనేటువంటి టాపిక్, మోషన్ అనేటువంటి టాపిక్ నేను వీడియో చేశాను, ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. ఓకేనా? సో ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఇంకొక పేరు ఏం పేరు? లా ఆఫ్ ఇనర్షియా. దీన్ని మనము జడత్వ నియమం అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజీ బిట్టు. ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ 98 న్యూటన్స్, వాట్ ఈస్ ఇట్స్ మాస్ ఆన్ ఎర్త్. సరే, ఇక్కడ ఏమడుగుతుందంటే ఒక వస్తువు యొక్క భారం, వెయిట్ అంటే భారం అండి. ఓకేనా? వెయిట్ అంటే ఏంటి? తెలుగులో భారము అని పిలుస్తాము. సో భారం ఈక్వల్ టు ఎమ్ ఇంటూ జి. ఎమ్ అంటే ఏంటంటే మాస్, మాస్ అంటే ద్రవ్యరాశి, అండ్ జి అంటే మనకు గ్రావిటేషనల్ వాల్యూ. జి ఈక్వల్ టు 9.8 అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు అనమాట. సో మనకి ఏమడుగుతుండు? మాస్, ద్రవ్యరాశిని అడుగుతుండు, ద్రవ్యరాశిని అడుగుతుండు. ఈ యొక్క భారం ఎంత? 98 న్యూటన్. సో ఇక్కడ ఏమొస్తుంది? 98/9.8. దీని ఏం రాసుకోవచ్చు? 98 × 10/98 అని రాసుకోవచ్చా? సో ఈ 98/98 కట్ అయిపోతే ఏముంటుంది? 10 kg. ఓకేనా? రైట్ ఆన్సర్ వచ్చేసి 10 kg అని మనం చెప్తాం, ఈజీ లెక్క. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద బిలో ఈజ్ నాట్ ఎన్ ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్. ఈ క్రింది వాటిలో యాసిడ్ యొక్క ధర్మం కానిది అని అడుగుతున్నాడు, ఆమ్లం యొక్క ధర్మం కానిది అని అడుగుతుండు. ద ప్రెజెన్స్ ఆఫ్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ. యాసిడ్ ఏం చేస్తుందంట? రెడ్ లిట్మస్ ని బ్లూగా మారుస్తుందా అని అడుగుతుండు. సో యాసిడ్ అనేటువంటిది బ్లూ లిట్మస్ ని రెడ్ గా మారుస్తుంది, బ్లూ లిట్మస్ ని రెడ్ గా మారుస్తుంది. సో యాసిడ్ పడితే ఎర్రగా అవుతుంది కదా, అలా అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే గానీ యాసిడ్ అనేటువంటిది రెడ్ కలర్ లోకి మారుస్తుంది. దేన్ని? బ్లూ లిట్మస్ ని. అండ్ ఇది రైట్ ఆన్సర్ మనకు, అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ యాక్చువల్ గా అయితే ఇక్కడ ఏమడిగాడు? నాట్ రైట్ అన్నాడు కదా, నాట్ రైట్. కాబట్టి రెడ్ లిట్మస్ ని బ్లూగా మార్చేది అనేది రాంగ్. ఇంకేమున్నాయి ఆప్షన్లు? ఇది ఎలక్ట్రోలైట్ గా పనిచేస్తుంది. ఎస్, ఎలక్ట్రోలైట్ గా పనిచేయడం జరుగుతుంది. అండ్ దే కరోడ్ మెటల్ సర్ఫేసెస్ స్లోలీ. కరోడ్ మీన్స్ ఇక్కడ కెరోడ్ అని ఇచ్చాడు కదా, ఈ కెరోడ్ మీన్స్ అంటే ఈ కెరోడ్ మెటల్ సర్ఫేస్ అంటే ఏంటంటే డ్యామేజ్ చేయడం అనమాట. డ్యామేజ్ చేస్తుంది మెటల్ సర్ఫేస్, ఏవైతే లోహాలు ఉన్నాయో లోహాల సర్ఫేస్ పైన వేసినప్పుడు అవి మెల్లగా వాటిని డ్యామేజ్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆమ్లాలు క్షారాల పైన, యాసిడ్ బేసెస్ పైన క్రాస్ చేశాను సార్, చూడండి. నెక్స్ట్ విచ్ స్టేట్ ఈస్ ఇండియా ఇన్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ? టీ యొక్క ఉత్పత్తిని అత్యధికంగా చేసేటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. రైట్ ఆన్సర్ అస్సాం. దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఆఫ్ దీస్ నాట్ ఈస్ ఆల్కైల్ ఎర్త్ మెటల్. సరే, ఇక్కడ ఇంపార్టెంట్, ఆల్కైల్ ఎర్త్ మెటల్స్, ఆల్కాలి ఎర్త్ మెటల్స్. సరే, ఇక్కడ చూడండి, ఒకటి ఆల్కేన్ మెటల్స్. ఓకేనా? ఆల్కాలి మెటల్స్ అంటారు, ఆల్కేన్ మెటల్స్ అంటారు. ఓకేనా? ఆల్కాలి మెటల్, ఆల్కాలి మెటల్స్ అంటే ఫస్ట్ గ్రూప్, ఫస్ట్ గ్రూప్ పీరియాడిక్ టేబుల్ లో ఫస్ట్ గ్రూప్ ని ఆల్కాలి మెటల్స్ అంటాము. ఆల్కాలి ఎర్త్ మెటల్స్ అంటే ఏంటంటే అంటే ఆల్కేన్, ఆల్కేన్ ఓకే ఆల్కలైన్ సారీ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే ఏంటంటే సెకండ్ గ్రూప్ అంటాం. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే ఏంటంటాం అంటే సెకండ్ గ్రూప్ అంటాం. తెలుగులో అయితే దీన్ని క్షార లోహాలు అంటాం. ఫస్ట్ గ్రూప్ ని క్షార లోహాలు అని పిలుస్తాము, సెకండ్ గ్రూప్ ని అయితే క్షార మృత్తిక లోహాలు అని పిలుస్తాం. క్షార
మృత్తికా లోహాలు అని పిలుస్తాం. ఓకేనా? ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అనేటువంటి సెకండ్ గ్రూప్ మూలకాలు. ఇక్కడ ఏమడుగుతుడు, ఈ క్రింది వాటిలో సెకండ్ గ్రూప్ మూలకం కానిది అడుగుతుంది. సెకండ్ గ్రూప్ మూలకం కానిది ఏంది? పొటాషియం. సో సెకండ్ గ్రూప్ మూలకం కానిది కావాలంటే మీకు ఫస్ట్ సెకండ్ గ్రూప్ లో ఉన్న మూలకాలు తెలియాలి. ఏమేమి ఉంటాయి దీంట్లో? సెకండ్ గ్రూప్ లో మనకి ఏముంటాయి? బెరిలియం, బెరిలియం, ఓకే, మెగ్నీషియం, నెక్స్ట్ క్యాల్షియం, నెక్స్ట్ స్ట్రాన్షియం, ఓకే, నెక్స్ట్ బేరియం అండ్ రేడియం. ఓకేనా? రేడియం, రేడియం సెకండ్ గ్రూప్ లో ఏమేమి ఉంటాయి? బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం, ఇవన్నీ కూడా సెకండ్ గ్రూప్ మూలకాలు. దీటినే మనము ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాము. అదేవిధంగా దీన్నే క్షార మృతిక లోహాలు అని కూడా పిలుస్తాము. ఇక్కడ మనకు కానిది అన్నాడు కాబట్టి పొటాషియం అనేటువంటిది మనకు కాదు. సో బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం ఈ మూడు కూడా మనకు ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ కెమికల్ ఫార్ములా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క కెమికల్ ఫార్ములా అడిగాడు, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కాల్షియం సల్ఫేట్ హాఫ్ హెచ్ టూ, సిఏఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టూ ఉంది, సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టూ ఉంది. సిఏఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టూ ఇస్తే ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకేనా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకేనా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ హాఫ్ హెచ్ టూ ఉన్నప్పుడు, కాల్షియం సల్ఫేట్ హాఫ్ హెచ్ టూ ఉంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అదే కాల్షియం సల్ఫేట్ టూ హెచ్ టూ ఉందనుకోండి, దీన్ని మనం జిప్సం అని పిలుస్తాం. జిప్సం. ఓకేనా? జిప్సం. కాల్షియం సల్ఫేట్ టూ హెచ్ టూ అంటే జిప్సం, కాల్షియం సల్ఫేట్ హాఫ్ హెచ్ టూ అంటే మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిలుస్తాం. అదేవిధంగా ఎంజిఎస్ఓ ఫోర్ మెగ్నీషియం సల్ఫేట్ సెవెన్ హెచ్ టూ ఉంటే, మెగ్నీషియం సల్ఫేట్ సెవెన్ హెచ్ టూ ఉంటే దీన్ని మనం ఏమంటామంటే ఎప్సమ్, ఎప్సమ్, ఎప్సమ్ లవణం అని పిలుస్తాం. ఎప్సమ్ లవణం. ఓకేనా? ఓకేనా? ఎప్సమ్ లవణం. సో ఎప్సమ్ లవణం అంటే ఎంజిఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టూ, జిప్సమ్ అంటే కాల్షియం సల్ఫేట్ టూ హెచ్ టూ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కాల్షియం సల్ఫేట్ ప్లస్ కాల్షియం సల్ఫేట్ టూ హెచ్ టూ, ఎఫ్ఈఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టూ అంటే ఫెర్రస్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్ సెప్టా హైడ్రేట్ అని పిలుస్తాం అనమాట. సెప్టా హైడ్రేట్ అని పిలుస్తాం, అది ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ మూడు అయితే ఇంపార్టెంట్, ఎప్సమ్, జిప్సమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ద ప్రెస్టీజియస్ అర్జున అవార్డ్ వార్ ఇన్స్టిట్యూషన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్. అర్జున అవార్డ్ అనేటువంటిది ఏ సంవత్సరంలో స్థాపించారని అడిగారు. ఏ సంవత్సరంలో? 1961లో. ఇప్పుడు ఈ 2020లో మనకు అర్జున అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు, ఏ రంగంలో ఇచ్చారు, అదేవిధంగా ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇచ్చారు, అదేవిధంగా మనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ ఎక్కడ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అండ్ ఎవరెవరికి ఇచ్చారు, ఏ రంగం చిన్న వారికి ఇచ్చారు, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి అవార్డ్స్లో. ఓకేనా? అర్జున అవార్డు అయితే 1961లో రావడం జరిగింది. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఈ క్రింది వాటిలో భిన్నమైనది, రిటార్డేషన్, డిసిలరేషన్ అండ్ నెగిటివ్ యాక్సిలరేషన్, పాజిటివ్ యాక్సిలరేషన్. రిటార్డేషన్ అంటే మాంద్యత, మాంద్యత తెలుగులో అయితే మాంద్యత అంటాం. డిసిలరేషన్ అన్నా కూడా మాంద్యతనే, డిసిలరేషన్ అన్నా మాంద్యతనే. నెగిటివ్ యాక్సిలరేషన్ అంటే రుణత్వరణం, పాజిటివ్ యాక్సిలరేషన్. ఈ వీటిలో భిన్నమైనది ఏంటి అంటే పాజిటివ్ యాక్సిలరేషన్. ఓకేనా? సో రిటార్డేషన్ అన్నా, డిసిలరేషన్ అన్నా, నెగిటివ్ యాక్సిలరేషన్ అన్నా ఒకటే, ఈ మూడు కలిపి ఒకటే అనమాట. ఈ త్రీ ఆర్ సేమ్. రిటార్డేషన్ ఈక్వల్ టు డిక్లరేషన్ ఈక్వల్ టు నెగిటివ్ యాక్సిలరేషన్, ఆర్ ఆర్ సేమ్. నెగిటివ్ యాక్సిలరేషన్ ఉన్న ఇంకొక పేరే రిటార్డేషన్ అనమాట, దానికి ఇంకొక పేరు డిసిలరేషన్. ఓకేనా? రుణత్వరణానికి గల ఇంకొక పేరు ఏం పేరు అంటే మాంద్యత. మాంద్యత అన్నా, రిటార్డేషన్ అన్నా, డిసిలరేషన్ అన్నా, నెగిటివ్ యాక్సిలరేషన్ అన్నా ఒకటే, మొత్తం ఐదు పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? సో రుణత్వరణం, నెగిటివ్ యాక్సిలరేషన్, డిసిలరేషన్, రిటార్డేషన్, మాంద్యత. ఓకేనా? ఈ ఐదు పేర్లు కూడా ఒకటే దానికి పేరు, నెగిటివ్ యాక్సిలరేషన్, రుణత్వరణానికి గల పేర్లు అనమాట. ఓకేనా? నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎఫ్డిఐ? భారత ఎకానమీ ప్రకారం, ఓకేనా, ఆర్థిక శాస్త్రం ప్రకారం, లేదంటే భారతదేశం యొక్క ఎకానమీ ప్రకారం ఎఫ్డిఐ అంటే ఏంటి? ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే భారతదేశంలో విదేశాల నుంచి ఏదైనా పెట్టుబడి వస్తే దాన్ని ఎఫ్డిఐ అని పిలుస్తాము. ఎఫ్డిఐ ఫుల్ ఫామ్ ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఓకేనా? ఆప్షన్లలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఈజీ అనిపించచ్చు కానీ మీకు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద గ్రూప్ అండ్ పీరియడ్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఇస్ కార్బన్ ప్లేస్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పీరియాడిక్ టేబుల్ మీరు ఎందుకు నేర్చుకోవాలంటే ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరు చేయకపోతే మీరు చేయాలి కాబట్టి. ఓకేనా? సో నేమ్ ఆఫ్ ద గ్రూప్, గ్రూప్ అండ్ పీరియడ్. సరే, ఇక్కడ కార్బన్ అనేటువంటిది ఉంది కదా, ఇది కార్బన్. సో మనకు పీరియాడిక్ టేబుల్ ఉంది కదా, పీరియాడిక్ టేబుల్ లో ఈ నిలువర్సలను, ఓకేనా, ఈ నిలువర్సలను ఏమని పిలుస్తాం మనము? గ్రూప్స్ అని పిలుస్తాం, అవునా కదా? గ్రూప్స్. ఈ యొక్క అడ్డు వరుసలు ఉంటాయి కదా, ఈ యొక్క అడ్డు వరుసలు మనం ఏమని చెప్తాం? పీరియడ్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా? పీరియడ్ అని పిలవడం జరుగుతుంది. మనకు కార్బన్ అనేటువంటిది ఏ పీరియడ్ లో ఏ గ్రూప్ లో ఉంది అని అడిగాడు. ఏ గ్రూప్ లో ఉంది?
ఇది సెకండ్ పీరియడ్ లో ఉంటుంది. సెకండ్ పీరియడ్ అదే విధంగా మనకు 14th గ్రూప్ లో ఉంటుంది. 14th గ్రూప్ లో ఉంది, 14th గ్రూప్ లో ఉంది. సార్ నేను ఒక యాప్ లింక్ ఇచ్చాను కింద, అక్కడ మీకు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. అక్కడ మీ టెస్ట్ సిరీస్ కొన్నా కొనకపోయినా నేను ఒక 25 వీడియోస్ ఫ్రీగా ఇచ్చాను. 25 వీడియోస్ లో ఫస్ట్ 3 వీడియోస్ పీరియాడిక్ టేబుల్ పైన ఉన్నాయి. ఆ మూడు వీడియోల్లో చూడండి, ఇలాంటి క్వశ్చన్ నేను చెప్పానా లేదా మీకే తెలుస్తుంది. పీరియాడిక్ టేబుల్ పైన ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా క్లియర్ చేశాను. సో కార్బన్ ఈజ్ ప్లేస్డ్ సెకండ్ పీరియడ్ అండ్ 14th గ్రూప్. అండ్ సమ్ టైమ్స్ మనకి ఏం అడుగుతారంటే ఈ ఆర్గాన్ కానీ క్రిప్టాన్ కానీ ఎక్కడ ఉంది అని అడుగుతాడు అనమాట. సో జడవాయువుల పైన ఇంతకుముందుకు వీడియోలో చెప్పాను కదా, అది కూడా చూసుకోండి. నెక్స్ట్, డాష్ ఈజ్ చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం. వేగంలో మార్పును ఏమంటాము, వేగంలో మార్పు రేట్ని ఏమంటాం, ఏమంటాం యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే త్వరణం, ఏమని పిలుస్తాం వేగంలో మార్పు రేట్ని మనం ఏమంటాం, యాక్సలరేషన్ లేదా త్వరణం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ పెయింటింగ్స్ ఈజ్ ఫేమస్ ఇన్ బీహార్. బీహార్ లో ఫేమస్ అయినటువంటి పెయింటింగ్ పేరు ఏం పేరు అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి మధుబని. మధుబని పెయింటింగ్ అనేటువంటిది చాలా చాలా ఫేమస్. ఇది మీకు 6th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంటుంది. 6th క్లాస్ ఎన్సీఆర్టీ సోషల్ బుక్ లో 3rd లెసన్ లేదా 4th లెసన్ లో వస్తుంది అనమాట. ఓకేనా? సో అంత అవసరం లేదు మీకు. ఇది ఈ వీడియోలో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయడం మర్చిపోదు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోవడం మర్చిపోదు. ఈ టెస్ట్ సిరీస్ మీకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. అండ్ మీ యొక్క నాలెడ్జ్ ప్రెజెంట్ ఏ లెవెల్లో ఉందనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక ఫ్రీ టెస్ట్ అయితే ఇచ్చాను, ఆ ఫ్రీ టెస్ట్ రాయండి, దెన్ యూ కెన్ డిసైడ్. ఓకే, థ్యాంక్ యూ.